జ్ఞాన విద్యా వాచస్పతి, సంగీత విద్యానిధి, నాదనిధి డాక్టర్ శ్రీమాన్ కొమాండూరి శేషాద్రి గారు, సంగీతంలో పిహెచ్డి పట్టాను పొందిన శ్రీ కొమాండూరి శేషాద్రి గారు భారతీయ సంగీతపు, ముఖ్యంగా కర్ణాటక సంగీతం యొక్క ఔన్నత్యాన్ని జన బాహుళ్యానికి, సంగీత రసికులకు తెలియజేసి వారిలో అవగాహనను, ఆసక్తిని పెంపొందింపజేసి వారి నైపుణ్యాన్ని వెలికి తీయటానికి తమ అపారమైన కళా వైదుష్యాన్ని, ప్రావీణ్యాన్ని, అధ్యాపకునిగా తమకు గల అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడేలా వినియోగించడం వారి ఆకాంక్ష. సంగీతజ్ఞునిగా, గాయకునిగా, వయలిన్ వయోలా వాద్య నిపుణునిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, స్వరకర్తగా తమ సేవలు అందిస్తున్నారు. 1973 నుంచి వివిధ విశ్వవిద్యాలయాలలో పరీక్షాధికారిగా సేవలందించారు. తమ 32 ఏళ్ల పదవీ కాలంలో వివిధ ప్రభుత్వ సంగీత కళాశాలలలో వయలిన్, వీణా అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్గా సేవలందించారు. పద్మభూషణ్ శ్రీ నూకల చినసత్యనారాయణ గారు, పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గారికి, శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు వంటి ఎంతో ప్రముఖ విద్వాంసులకు తమ వయలిన్ సహకారాన్ని అందించారు. ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు దండమూడి రామ్మోహన్ రావు గారి వంటి వారు వీరి కచేరీలకు సహకరించారు. దేశ విదేశాలలో శాస్త్రీయ సంగీత విద్యార్థులకు, ఔత్సాహికులకు, సంగీత రసికులకు ఉపయోగపడేలా ప్రయోగపూర్వక బోధనా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. 1977 ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారులు శిష్యులతో, కుమారునితో కలిసి 12 ఏళ్లుగా వయలిన్ త్రయ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరి గాత్ర వాద్య కచేరీలు వివిధ ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. 1983లో విజయవాడ నుంచి 24 గంటల అవిరామంగా 250 త్యాగరాజ కృతులు గానం చేసి లింకా బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. క్లిష్ట తాళాలతో, రాగాలతో రాగంతానం పల్లవి గానం చేశారు. ఎన్నో ధ్వనిముద్రలను ప్రచురించారు. వివిధ భాషలలో సంగీతానికి సంబంధించిన పరిశోధన వ్యాసాలు రచించారు. అపురూపమైన గర్భ కవిత్వ పద విన్యాసం శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు వారిని అనుసరించి రచించారు. అలాగే అంతర్గత తాళ పల్లవిని సంగీత విద్వాంసుల ముందు మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ప్రదర్శించారు. ప్రపంచ వరల్డ్ స్పేస్ రేడియో ఆకాశవాణి అందు శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్ గారిపై అపురూపమైన ఉపన్యాసం అందించారు. గోప్రియ, వత్స, చంద్రహసిత వంటి అపురూపమైన రాగాలలో, తోడి వంటి ప్రసిద్ధ రాగాలలో కృతులు రచించారు. ఎన్నో పురంధరదాస, అన్నమాచార్య కీర్తనలను స్వరపరిచారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో నేషనల్ సెమినార్స్ లో పాల్గొన్నారు. 1970లో గుంటూరి నందు జగద్గురు శ్రీ 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 శంకరాచార్యుల వారి కరకమలమల మీదుగా గాన వాద్య వాచస్పతి బిరుదును, అలాగే సంగీత సుధానిధి, సంగీత సరస్వతి, లక్ష్య లక్షణ కోవిద వంటి బిరుదులు, హంస అవార్డ్స్, విశిష్ట పురస్కారములు వంటివి ఎన్నెన్నో పురస్కారాలు వీరు అందుకున్నారు. ఈరోజు వీరితో సహకరిస్తున్న వారు వారి మనుమలు కొమాండూరి జయరాం వయలిన్పై, కృష్ణతేజ మృదంగంపై వారికి సహకారాన్ని అందిస్తున్నారు. శ్రీ కొమాండూరి శేషాద్రి గారు. రాజపూజితుడు రమ్య గుణ కథా పరివర్త గుడ దిభట్ట అంజలి గడి జగతనికి ఇప్పుడు ముఖంలో కవిత్రి దాసశ్రేష్ఠుడు శ్రీ ఉమాన్ ఆదిభట్ట నారాయణ దాస్ గారు లోకములకు హరికథను బహురక్తిగా ప్రయోగము సల్పి బహు కీర్తనలతో వివిధ కావ్యకథములను అట్లే హరికథను ప్రవర్తించి లోక కళ్యాణకారకుడై తన యొక్క సంగీత సాహిత్య వైభవమును ప్రకాశింపజేసిన మహామహిష్యాత్ముడు ఆయన. వారి కీర్తనలను ఎంతో మంది నేర్చి తెలుగునాట హరిదాసుడిగా లోకమందు పూజితునదైన మహాఘనులైనారు. అట్టి మహావాగ్గేయ చక్రవర్తి కథాకథన శిల్పంలో తన యొక్క వైదుష్యాన్ని బహు ముఖీనముగా ప్రవర్తించి
కథలకు వన తెచ్చిన మహోన్నత వాగ్గేయ శిల్పి. ఆయన కథలోని అనేక కీర్తనలను భావుకమైన శబ్ద వైభవాలను కొన్నిటిని మనం ఇక్కడ సమీకరించుకొని వారి వైభవాన్ని స్మరించడం ఈ కథ ఈ ఉద్దేశమని నేను సంభావిస్తూ ఇక్కడకు కార్యక్రమంలో వచ్చేసిన పెద్దలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, పిల్లలకు శుభాశీస్సులు అందిస్తూ నా కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. అయ్యా అనిపిస్తుందా? ఇప్పుడు బాగా వినిపిస్తోందండి అమ్మా. ఇక నేను ప్రారంభిస్తానమ్మా. వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విచారదగ తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం సగచ్చతి. తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం సగచ్చతి. శాస్త్రంలో ప్రభేదిరే ప్రాక్తన జన్మ విద్య అంటారు. ప్రాకృత సుయోగం వల్ల ఒక వ్యక్తికి లలిత కళ ఎందు అపారమైన అభివృద్ధి కలుగుతుంది. కొందరికైతే కల్పనా చాతుర్యంతో సంగీత కవిత్వం ఏర్పడుతుంది. మరికొందరికి కవిత్వ వైభవం పుట్టుతోనే పరిఢవిల్లుతుంది. ఇక్కడ దాసవరణునికి ఐదు మాటలు అడ్డొస్తున్నాయి, మేము మాట్లాడితే కనెక్ట్ గోన్ క్రాస్ టాక్ వస్తుందండి తల్లి. అయ్యో వినపడుతుందా? తల ఊపండి కనీసం. మీరు చూస్తున్నారా? వినపడుతుందో లేదో నాకు తెలియటం లేదు. నేను కంటిన్యూ చేస్తాను, కాపను. వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద వీణావాదన తత్వజ్ఞ శృతి జాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్ష మార్గం సగచ్చతి అని వేదవాక్యం. అంటే తాళ నైపుణ్యము, స్వర రాగ వైఫలం, అలాగే సాహిత్యమందు బహుళమైన యోగ్యత ఇన్ని కలిగి త్రిపుటిగా ఒకరి యందు ప్రవాహగతముగా బాల్యం నుంచి శుభిస్తూ లోక ప్రయోజనాన్ని ఆ యొక్క వైభవం పునీతులను చేస్తుంది. ఈ కోణంలో మనం దాసవరణిని ఒక్క వైభవాన్ని ఎంత తలచినా అయ్యో ఇంతే చెప్పామా, ఇంకా ఎంత చెప్పాల్సిందో అన్నట్టు చరివిత చర్మమనమైన ఇంకా రమ్య గతానుగతికమై లోక పావనకరమై వారి యొక్క వైభవాన్ని మరణం చేసుకోవడం మన విధి. అసలు దాసుగారి పూర్వం హరికథ యొక్క వైభవం ఎలా ఉందంటే అంతంత మాత్రమే అని ఉందని పెద్దలు చెప్తారు. దాసుగారి యొక్క ప్రయాణం, సంగీత ప్రయాణంలో ఈ కథాగమనంలో వారి కల్పనా దక్షత, వారి యొక్క శైలి ప్రకటిత సాహిత్య వైభవం ఇవన్నీ చేరి త్రిపుటిగా లోకమునందు సంచరించినవి. ఆ వైభవం ఎలాంటిదంటే దాసుగారు సుమారు 1901 అపారంగా కవిత్వ ప్రయోజనాన్ని తెలిసి అప్రయత్నంగా కవిత్వాన్ని అల్లి అప్పటికప్పుడు కథ చెప్పారట.
ఆ కథ విన్న వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈయన హరికథ యొక్క వైభవాన్ని లోక ప్రచారం చేయడానికి పుట్టిన సుకృతార్థ చరితుడు అన్నారు. సుకృతార్థం అంతే, అంతకంటే చెప్పటం ఏం లేదు. ఎందుకంటే పట్టినదల్లా బంగారం అన్నట్టు దాసు గారి యొక్క కవిత్వము, సంగీతము, ఆనుషంగిక భావనా చాతురి, అలాగే కథాకథనమును రక్తి శక్తి యుక్తి త్రిపుటిగా ప్రజ్వలించాయి, భాషించాయి కంటే ప్రజ్వలించాయి. ఎందుకంటే ఒక కథ కంటే మరొక కథ ద్విగుణీకృతమైన సాధనా బలము, యోగ్యత, కల్పన సామర్థ్యము అన్ని త్రికరణములుగా పోయి ఆయనందు భావింపబడి లోక కళ్యాణకరములై శోభించిందంటారు పెద్దలు. దాసుగారి యొక్క వైభవం ముందు తమిళ దేశంలో ఉండే హరికథకు నేను చెప్పడం లేదు, నాటకీయమైన సంగీత నాటకమని ఆ రోజుల్లో చెప్పారు. అది సంగీత నాటకమే, అందులో ప్రసంగం తక్కువగా ఉంటుంది, కీర్తనాగతులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దాసు గారి యొక్క వైభవంతో సంగీతం కూడా ఒక మహోన్నతమైన స్థాయికి చేరింది. ఎంత స్థాయికి చేరిందంటే త్రిమూర్తుల యొక్క కీర్తన వైభవం ఎలా ఉంటుందో అంతటి స్థాయికి చేరింది. అంటే సంగీత కల్పన మరొక వైపు, సాహిత్య వినిర్మితమైన శైలి మరొక వైపు, ఈ రెండిటిక సమీకరణం చేసే నాటకీయత, రక్తి ద్యోతకమైంది వారి కథల్లో. అలా దాసు గారి యొక్క ప్రజ్ఞ శుభంకరమై లోకావహమై వారి యొక్క కీర్తిని బహుళంగా దేశాద్యంతము కీర్తించబడేటట్లు ఒక సమున్నత స్థాయికి చేరుకొని దాసు గారి ప్రజ్ఞను లోకాంతర ముందు కూడా వ్యాపింపజేసింది. ఎంతో మంది కథకులు కథ ఎలా చెప్పారో దాసు గారి వల్ల నేర్చుకున్నారు. దాసు గారు ఎంతటి ప్రతిభాశాలంటే వారు నడుస్తూనే అప్పటికప్పుడు స్వకపోల కల్పితమైన ఒక ప్రజ్ఞతో కథ అల్లేవారు. అది ఎక్కడ నడి బజారులో వారు నడుస్తూ వెనకాల శిష్యులు కూడా వారి వెంట వచ్చేవారట. అప్పటికప్పుడు వారికి ద్యుతి విభ్రాజితమైన ఒక ఆలోచన అమరేది. వెంటనే చేత చిరుతలు ధరించి కాలికి గజ్జలు అందేలు అన్ని పెట్టుకొని అక్కడే నృత్యం చేసేవారు. వారికి మనం బజారులో మనం ఇది ఈ క్రియ మనం చేస్తున్నాం అనే భావన ఉండేది కాదు. అది ఒక విశాలమైన ఒక భవనం అన్నట్లు వారు ఆ భవనంలో కూర్చొని అందరికీ యోగ్యతానురక్తి అయిన ఒక కథను వారు చెప్తున్నట్టు సంభావించేవారు. ప్రవాహగతిలో ఆ కథ ఏ కథ ప్రారంభించినా ప్రవాహగతి, దేర్ వర్ నో రిపిటేషన్ ఆఫ్ హిస్ కథాస్. ఎన్నో కథలు లేవు అంటే అప్పటికప్పటికి సద్యస్ఫూర్తి అంటాం. భావనా కల్పన రమ్యాతిరమ్యమై వారి యొక్క కథలను లోక ప్రవాణం చేసింది. ఆ వైభవమూర్తిమయమైన ఆ కథలలో భాసమానమైన కొన్ని కీర్తనలను యథోచితమైన సంగీత ప్రవృత్తితో నేను మీ ముందు ఉంచుతాను. దయవుంచి వాటి యొక్క వైభవాన్ని అందరం సాలంకృతంగా సహేతుకంగా అనుభవిద్దాం. రండి. రాజసఠీవి రూపమున, మరి ఒక రూపం, లోకాంతరమైన రూపం, తేజోమయ రూపం. ఆ దృక్కులోనే వారి యొక్క వైభవం అంతా కనులకు కట్టినట్టు ఉండేదిట. రాజస రూపము రాజసఠీవి రూపమున రాజమహోన్నత ఛాయయై రాజమహోన్నత ఛాయయైయుక్తే సద్రాజ ప్రసాద పూజితుడు రాజప్రసాద పూజితుడు రాజులు మెచ్చిన సత్కవీంద్రుడై రాజులు మెచ్చిన సత్కవీంద్రుడై
నైజ విధాన ధోరణి, నైజ విధాన ధోరణి, కనైక విచిత్ర కళా విధి దృఢై, రాజస నైజ విధాన ధోరణి, కనైక విచిత్ర కళా విధి దృఢై, ఘన భ్రాజిత రాగతాళ, ఘన విభ్రాజిత రాగతాళలయ భాషల ధర్మ మెరింగి హేరుడై, విభ్రాజిత రాగ లయ ధర్మ మెరింగిన ధీరుడై. చాలా పద్యాలు, 27 పద్యాలు ఇప్పుడు రాస్తున్న పద్యాలు, మనసుకు ఇప్పుడు సంకల్పించాలని ఒక పద్యాన్ని ముందు ఉంచాను. అంటే తన యొక్క ప్రజ్ఞా ప్రాతినిధ్యాన్ని లోకాంతరం చేసిన మహా కథక చక్రవర్తి. వారి పాటల్లో కొన్ని రమ్యాతి రమ్యమైన రాగత్వాన్ని సంభావింపచేసే కొన్ని పదాలను మనం సమీకరించుకుందాం. దాసు గారి సంగీతం సంగీతం గురించి చెప్పాలంటే కర్ణాటక సంగీతంలో ఉన్న అనేక మేలుబంతి అయిన రాగాలనే కాకుండా ప్రచారంలోని మహోన్నతమైన సుందరమైన అపూర్వ రాగాల్లో కూడా వారు ఎన్నో కీర్తనలు రచించారు. ఉదాహరణ చెప్పాలంటే వారి యొక్క 40 వివాది రాగాల్లో వారు జానకి శివదం రచించారు. అందులో వారి యొక్క కళాత్మక నైపుణ్యం, కృషి, రచనా సామర్థ్యం, వారు అందులో వినిమయం చేసిన సాహిత్య ధారలు ఎన్నటికీ మరవలేము. తరచి బుద్ధే చూచి పాడిన కొద్దీ అది పరవశత్వాన్ని కలిగించే ఒక రసధార వాంగ్మయ వైభవం. హరిని విడిచి హరిని విడిచి నా తుచిత అన్యుల జేరుటూల, ఓ హరి నిన్ను విడిచి నా చిత్తం ఇతరులను ఆకర్షిస్తుందా? ఆకర్షించదు. నిత్య యోగ్యమైన, నిత్య ప్రభావ భంజితమైన, మహోదాత్తమైన మీ రూపును వదిలి, నిన్ను వదిలి నా మనసు ఇతరులను కీర్తించుట తగదు అని వారు నిశ్చయ అభిప్రాయాన్ని రూపసుందరంగా భావ యోగ్యతతో సమీకరిస్తున్నారు. మళ్ళీ వినండి పల్లవి. హరి విదేచి నాదు చీతం అన్యులను జేరుడయ, హరిని విడిచి నాదు చీతం అన్యుల చేరుటయ, శ్రీహరిని విడిచి నాదు చీతం అన్యులను జేరుడయ. ఇది ఒక తీర్మానం. ఈ తీర్మానంలో తన నిశ్చిత అభిప్రాయాన్ని రాగత్వంలో సమీకరిస్తారు. అది పల్లవి కాగా, హరిని విడచి అరవిందము మాని మదనమందు తేటి వాటిను, హరిని విడచి అరవిందము మాని మదనమందు తేటి వాటున, అరవిందాన్ని వదిలి పక్షి ఇతరులను ఆకర్షిస్తుందా? లేదు. అరవింద మకరందాన్ని కురవటంలో అది భాసమానంగా అందు నుండి నిరూపితమైన మనస్సుతో దాన్ని ఆవరించి ఉంటుంది. అలాగే నా చిత్తము నిన్ను వదిలి అన్యులో చేరబోదు అని అనుపలవులో చెప్తున్నారు. సరిగా మందాకి నీలో
స్నానమాడు రాజదంశ సరిగా మందాకి నీలో స్నానమాడు రాజహంస బురద నక్క గుంటలోన ముగుటక చూచులే బురద నక్క గుంటలోన ముగుట కాచూచులే హరిని విడిచి నాదు చీతం అన్నుల చేరుటయే ఏ హరిని విడిచి నాదు చీతం అంజులను చేరుటకుల మందాకిలో స్నానం చేయవలసిన ఒక గుంట నక్క ఇతడి ముందు ఆశిస్తుంది. ఆ గుంట నక్క వలే ఈ ఉన్నతమైన ఒక ప్రాణి గుంట నక్క వల్ల బురద నీటిలో వెళ్ళడానికి ఇష్టపడదు. ఉదాత్తమైన గంభీరమైన రసబంధురమైన ఒక స్థితిలో ఉండే ఒక ప్రాణి సముదాత్తమైన జీవనాన్ని భాషిస్తూ ఆ నీటిని హృదయపూర్వకంగా కోరి తన యొక్క జీవితాన్ని భవ్యంతరంగా భావుకంగా అది జీవితాన్ని నెరవేర్చుకుంటుందిట. అంటే ఇతర చింతనలు లేకుండా భవ్యమైన జీవనం కొరకు పక్షి సైతము ఉత్తమ గతిని ఆస్వాదించడం ఎట్లా ఉంటుందో అలాగే ఇతర దైవములను కోరాక హరిణి ధ్యానించుట తగునని దాసరి వారి ఈ పాటలో మనకి చెప్తున్నారు. ఇంకా చరణం ఇంకొకసారి చూద్దాం. మంచి మాది మాని కోయిన మంచి మావి మాని కోయిన మరుగాడి సంజూరున మంచి మావి మాను కోయిన మంచి కాడి సంజూరున అంచుల ప్రంచ మంచి గంగల ప్రోను ప్రంచ మంచు క్రౌంచభక్షి విన్నను ఆస్వాదించే ఒక మహత్తరమైన భాగ్యంతో కూడిన ఒక పక్షి సమూహం. అలాంటి పక్షి సమూహం మంచుగడ్డకు ఆశిస్తుందా? ఏమి ఉదాహరణ చూడండి. రమ్యగతిన ఉదాహరణలు సాధించి చిత్తము ఎప్పుడు శ్రీకరుని ఎందు రమించుట యదార్థ్యమైన కాతదిన ఒక భవ్య ఉపాయముని లోకమునకు చక్కటి ఉపాయాన్ని మంచి ఔపమానికంగా చెప్పారు వ్యాసశ్రేష్ఠులు. మరొక పాట విన్నాం. కేదారం అంటే వ్యవసాయం అని అర్థం. కేదారం అంటే వ్యవసాయక భూమి. ఆ కేదారంలో ఎలాంటి వస్తువులు పండుతుంది? లోకల్ జైలులందరికి వలసిన ఉదాత్తమైన పంటను అవి అందిస్తాయి. అక్కడ పండుతుంది. జనులు ఆ వృక్షరాజాలను పెంచుకొని ఆ పంటను కోసుకొని ఇళ్లకు తెచ్చుకొని భగవదర్పణం చేసుకొని తరువాత వాళ్ళు స్వీకరిస్తారు. ఇది విధి. ఇక్కడ చూడండి దాసు వాళ్ళు సకల సకలంతర్వర్తి సకలంతర్వర్తి సకల భూత సాక్షి సాగు సకల భూతమునకు సాక్షి అయిన వాడెవడో వాడు ఎక్కడ ఉంటాడు? సకలాంతర్వర్తి అయి ఉంటాడు. సకల ప్రాణులందు వసించి ఉంటాడు. ఎలా వసిస్తాడు? జనుల అతనిని హృదయపూర్వకంగా రమించిన సందర్భంలో భగవానుడు భయాభూతుడై వారి ఎందు వసించుట
సంప్రదాయము. దీనిని రూపసుందరంగా సకలంతర్వర్తి సకలంతర్వర్తి అయిన వాడవడో సకల భూత సాక్షి సాధువడో సకల భూత సాక్షి అయిన సాధువ డోడో సకల వర్తి సాధువ డోడో అద్భుతమైన తీర్మానం. రాగత్వం కూడా భావగతిని రూపొందించిన స్వరమేళనంతో సాగింది. చరణం చూద్దాం. అకలంక గుణుడు వాడు అకలంక గుణుడు వాడు ఉదాత్తమైన గుణ సమీకరణం చేసి లోకములు కళ్యాణకరమైన భావాన్ని ప్రోధి చేసి అందించగల వాడు సకల గుణ పరిపూర్ణుడు. వాడే లోక చక్రవర్తి లోకపాలకుడు అంటున్నాడు. సకల అకలంక గుణాచూడవడో ప్రధానుడవడో అనాది పురుషుడు దేవుడో అనాది పురుషుడు దేవుడో ప్రధానుడు ఎవడో సకలంత వసీయైన వాడవడో తోచిన తోచదుటులే తోచ తోచనటుల తూగువాడవడో వాని మోహుని చూపుటయే భాగ్యం కదా. తొగింప చేసేవాడు తోచ చేసేవాడు తోచేవాడు అన్ని వాడే. కరణము కారణము కర్త కార్యము అన్ని వాడే అంటారు ఈ చరణంలో. నాదీనము లోవసించువాడు నిర్వికారుడతడు నాదీన పట్టుడైన వాడవడు వాచము దోచుగా వాచము దోచుచు వర్తించడు వాడవడు వాచము దోచు వాడు వర్తించడు వాడవడు సకల పర్వర్తియైన వాడవడు. వాక్కునందు ప్రభవించువాడు యోచన ఎందు ప్రభవించువాడు వాక్ యోచన వాసితమైన వాడు. వాక్కును ఎందు రమించేవాడు యోచన ఎందు రమించేవాడు రెండిటినీ మనుషులకు ఎరిగించువాడు. అంతేకాకుండా తన యొక్క వ్యక్తి యొక్క పూర్వ సుకృత భాగదేయుడై వారి ఎందు ఉత్తమ భావాన్ని ప్రోధి చేసి వారికి సద్బుద్ధిని విదార గుణాల్ని కావ్యానుశీలత్వాన్ని సంగీత వైభవాన్ని కలగజేస్తూ తాను కీర్తించే వాళ్ళందు నిత్య నిరంతరము పర్యవేశిస్తాడని ఈ యొక్క పాటలో భావాన్ని తెలియచేశారు అయ్యవారు. దేశ్ రాగాలు దాస్ గారు ఎన్నుకున్న రాగాలు చెప్పాలంటే కర్ణాటక సంగీతంలో వారు ముట్టని రాగం లేదు అని చెప్పాలి. ఆ సకలమైన ప్రభాకరమైన శుద్ధమైన రూపసుందరమైన
రమ్యాతి రమ్యమైన రాగాల్లో అసలు ఏ రాగం వారు ఎన్నుకున్నా అందులో ఒక పూర్తిమత్వాన్ని రుచిమత్వాన్ని కలగజేసిన మహా వాగ్గేయ సంపన్నుడు. ఇక్కడ చూడండి దేశరాగంలో ఇది ఔత్తరాహిక రాగం. కర్ణాటకలో సంగీతంలో వారు మేలుబంతి అని కొనియాడడం ఈ దేశ రాగంలో ఔత్తరాహిక రాగంలో ఆ సుందర భ్రాజితమైన స్వర మేడను ఎంత బాగుంది చూడండి. యదార్థంగా 60 ఏళ్ల కిందట ఈ రాగాన్ని దాసు గారి శిష్యులు పాడుతుంటే ఆలపించగా నాకు ఆ మోహనత్వం కలిగి మోహితుడమే ఈ రాగంలో అనేక కీర్తనలు కూడా అవ్వడం జరిగింది. ఇప్పుడు సమయం కాదు, దాసు గారి కీర్తన యొక్క స్వారస్యాన్ని మనం రసించి ఆనందించడం మన ప్రస్తుత కర్తవ్యం. ఏమిటి రవి ఏమిటికి ఇంకా రావు ఎందుకు దాగినావు ప్రశ్నిస్తున్నారు. మనకు చేగా వారి కీర్తనలు ఇట్లాంటి ప్రశ్నలు ఎన్నో జరుగుతుంటాయి. ఈ దాసి గారి ఒక్కొక్క వ్యక్తిలో ఒక విభ్రాజితమైన సౌందర్యం భాషిస్తుంటుంది. ఏ కీర్తన కీర్తన ఉంటే ఈ రాగంలో వినే గొప్పవాడు, దీక్షలే గొప్పవాడు ఈ రాగంలో. ఒక రాగంలో త్యాగరాజు పాడుతుంటే కీర్తన అయ్యా త్యాగరాజు మించిన వాళ్ళేదు. అలాగే శ్యామశాస్త్రి ఆర్తిని మనం ప్రకటించుకున్నప్పుడు శ్యామశాస్త్రి ఆహ అంటాం. ఎవరికి వారే మహాయోగ్యులు, త్యాగులు, భోగ్యులు, సంగీతానురక్తియందు బహుముఖీనమైన సస్యాలు పండించిన ఉత్తమ వర్తకులు అంట. వర్తకులు అంటే వాణిజ్యం అంటారు. ఇక్కడ వాణిజ్యం అంటే పంటలు పెంపొందించిన శిల్పులు వారు. ఇక్కడ శిల్పులు అంటే ఏమిటంటే పంటలను పండించి లోకోపకారం చేసిన వ్యవసాయకులు అని చెప్పవచ్చు. ఏమిటి కింకరవి వెందుదాగి ఏమిటి కింకరవు వెందుదాగి నావు. నీవు చేసినవా, నీవు చేసినవా, నను నీవు చేసినవా, నను నెరము నచ్చినవా. నీవే కదా నన్ను కల్పించినది, నన్ను పుట్టించినది, నేను నేరాలు చేయటం ఏమిటయ్యా అని స్వామి మళ్ళీ భగవంతుని అంటున్నారు. నువ్వే పుట్టించావు, నేను నేరాలు చేశానా? నేరం చేసే నువ్వు కనపడవు. నువ్వు కనపడకుంటే అర్థం ఏమిటి? నేను ఏదో నేరం చేసి ఉంటా, తెలివిగా చేసి ఉండవచ్చు అని తన యొక్క భావన్నతతో స్వామిని మళ్ళీ అభ్యర్థిస్తున్నారు. ఏమిటి కింకరావు ఆపద ఆపద తటస్థించన ఆపద తటస్థించన అప్పుల మునిగి పోసిన ఆపద తటస్థించిన అప్పుల మునిగి
ఆపదమున కలిగిందా, నీకు ఆపద కలగడం ఏంటి నా మొహం తప్పు కదూ అని తనలో తాను అనుకుంటూ అప్పుల వారెవరైనా నీ వెంట పడ్డారా? కాదు కాదు, నువ్వే అందరికీ యోగ్యతను ప్రసాదించే మహనీయుడు, నువ్వు అప్పులు చేయడం అంటే కాదు. భగవంతుడిని నేరం చేసినట్టు మాట్లాడటం మళ్ళీ తప్పు 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 అని సమర్థించుకొని కాదు, నేరం చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని, ఆపదలో మునిగి ఉన్న వాడిని అంటూ భవ్య సుందరంగా భగవంతుడితో దీర్ ఇస్ ఏ గ్రేట్ డిస్కషన్ బిట్వీన్ హిమ్ అండ్ ది అల్టిమేట్ రియాలిటీ. స్వామిని ప్రశ్నిస్తున్నాడు, తప్పు నువ్వు చేసావంట? కాదు కాదు కాదు, క్షమించాలి క్షమించాలి, నేనే తప్పు చేసి ఉంటాను అని తన తప్పును సరిచేసుకోవడం కోసం మళ్ళీ పాడుతున్నాడు. ఎంత ఆర్తిగా పాడుతున్నాడు చూడండి. దూషణ చేసి తినది దూషణ చేసి తినది దోషమూల చెప్పు స్వని దూషణ చేసి తైనని దోషము స్వామి దోషము స్వామి దూషణ చేసి తినని దోషము స్వామి దోషము స్వామి ఎంత పాపము చేసి అయ్యో ఎన్ని దోషాలు చేసి ఉంటానేమో నేను, క్షమించయ్యా, దోష పరిహారం చేయవయ్యా అంటూ మళ్ళీ హృదయంగా భక్తిపూర్వకంగా రాగబంధురంగా భాసమానంగా ఆ పదాలతో మనల్ని అలరింపజేస్తున్నారు. మనల్ని కాదు, స్వామిని అలరింపజేసి మనల్ని పరవశంలో ముంచెత్తుతున్నారు దాసవర్యులు. మరొక కీర్తన తీసుకుందాం. ఇది కలియుగమా అంటున్నారు ఈ పాటలో. అవును, కలియుగమే అని వారే తీర్మానం చేస్తారు. ఎందుకంటే భక్తులు ఎవరికి భగవంతునిందు రతి లేదు, భక్తి లేదు, భావకత లేదు, ఇది కలియుగమే. అవును అవును, కలియుగం కాబట్టే మానవ యొక్క సంచారం ఈ గతి ఏడుస్తుందంటూ వారు కనుల వెంట నీరు కారుస్తున్నారు. అంటే లోకాంతరంగులై లోకమునందు కళ్యాణ గుణము భావింపచేయాలని భాషింపచేయాలని వారి యొక్క సదుద్దేశ్యము. కలియుగమా కలియుగమా ఇది తెలియుడుమా కలియుగమా ఇది తెలియడు తెలియుడు మధు కలియుగమా ఇది తెలియుడి మీరు కలియుగమాడు మీరు కలియుగమా తెలియుడు. మరి అందరి ఉంటే కలియుగం దొరుకుతుందా? లోకంలో జనులంతా పాపం చేస్తారని స్వామే చెప్పాడు. ఆ దోష పరిహారానికి ఏం చేయాలి? కలవు కీర్తి ఐకేశం అని చెప్పారు కదా, ఆ కలియుగం అని మాకు కూడా తెలిసింది కాబట్టి మేము హరికీర్తన ధ్యాన మగ్గులై ఉంటామని వారి చేత చెప్పిస్తున్నారు. ఆంతరికంగా కలియుగం కాబట్టే మనం ఇంత పాపగ్రతులైనాం, పాపగ్రస్తులైనాం కాబట్టి కలియుగాన్ని మనం పరిహారం చేసుకొని ఉత్తమ రీతిలో భక్తి తాత్కర్యంతో మనం జీవన సాగించాలి కదా అని మనకి తెలియజెప్తున్నారు భాస్వంతంగా. వివిధ కలుష పయో నిధి తలుపగర నిధి
కలుషపయోనిధి కలపగర నిధి కద్యుగమ్మాయుడి లోషభు ఇష్టమైన ఈ కలియుగంలో మనం ఉంటున్నాం, కానీ ఈ తాత్పర్యాన్ని జన్మ వెనుక ఉన్న వైభవాన్ని తెలుసుకొని చరితార్థ జన్ములై మనం మెలగటం మన ధర్మం అని బోధ చేస్తున్నారు. దుడుకు గయడుకు బ్రోసూరా అంటారు చేగయ్య గారు ఒక కీర్తనలో. దుడుకు గలను అంటే లోకముందు చేయరాని పరులంతా దుడుకుతనంలో వర్తిస్తూ వాడు నన్ను రక్షిస్తా అంటే ఎట్లా రక్షిస్తాడు అని చేగయ్య గారు. ఆ కోవలోని కలియుగము అని తెలుసు మనకి, కలియుగ ప్రభావం మనకి తెలుసు. దోషభక్తులే మనం వర్తించడంటే కలియుగ ప్రభావాన్ని దూరంగా నెట్టి భగవత్ అంతరింక చిత్తులై మనం మెలగడం మన ధ్యేయం విధి అని ఇక్కడ తెలియజెప్తున్నారు ఈ పాటలు. మరి ఇంకొక కీర్తన చేద్దాం, ఎందుకంటే ఒకే కీర్తన పాడుకుంటే 8 నిమిషాలు పడుతుంది, నాకు తృప్తి లేదు. ఆ భాషలో ఉండే చాతుర్య వైభవం, రసవైభవం, రాగనిష్ట, కల్పనా సామర్థ్యం అన్నిట చేరి ఉన్న ఒక వైభవమూర్తిని మనం కొనియాడేటప్పుడు ఏకకోణంగా ఆయన సంగీతంలో మహావిద్వాంసుడు అని చెప్తే తప్పు. ఆ రచనలో ఉండే నేటి ఔదార్యభూతమైన రాగరస బంధురమైన ఆ పదములను ఆ పదముల చెయ్యిలో కూర్చున్న సంగీతని తద్భావన మేళవింపును మనం హృదయలో సంభావించుకొని తాత్పర్యాన్ని లోకగ్రస్తం చేయడం మన వంతు మన విధి. కుంతల వారి కీర్తన విందాం చూడండి. పిల్ల చిన్న పలుకవదేమి, పిల్ల చిన్న పలుకు అదేమి, ఆ చూడండి మాటల యొక్క సొంపు అదేమి, వాట్ ఫర్ ఇట్ ఈజ్. నేను ప్రార్థన చేస్తే ఊ అని ఊరార ఊ అని చెప్పరాదటయ్యా అని చెప్పడంలో చాతుర్యం. పిల్ల చిన్న పలుకవదేమి, పిల్ల చిన్న పలుకవదేమి, పిల్ల చిన్న పలుకవదేమి, పిల్ల చిన్న పలుకవదేమి, అలుక అదేమి అలుక, పిల్ల చిన్న పలుకవు అదేమి అలుక అని ఒకసారి హెచ్చరిస్తున్నారు. నా ఎందు అలక వేస్తే ఎట్లా అన్నయ్యా అని ఆర్తి ఆర్తి భూయిష్టమైన పద సంపద. అందులో పదములలో ఒక సాహిత్యానికి ఒక పదానికి మేళన చేయడంలో రాగత్వం సిద్ధించింది. పిల్ల చిన్న పలుక వదే మలుక, పిల్ల చిన్న పలుక వదే మలుక, లలిత శృతి బంజరు చిలుక, పిల్ల చిన్న పలుక వదే మలుక, పిల్ల చిన్న పలుక వదే మలుక, పిల్ల చిన్న పలుక వదే మలుక, లలిత శృతి బంజరు చిలుక, పిల్ల చిన్న పలుక వదే మలుక. పిలుక వహించావయ్యా నా మీద, ఇది పాడి కాదు అంటున్నారు, ధర్మం కాదు. పిలిస్తే ఆర్తిగా నువ్వు ఓయనరాద అంటారు అనం మన రామదాసుల పాటలో. ఓయనరాద అంటే వినపడేట్టు అన్నవయ్యా నువ్వు, నేను పిలుస్తున్నాను నువ్వు ఓ అంటే నాకు హృదయం ఉప్పొంగుతుంది. అదే రీతిన దాసుల వారు చూడండి, పిల్ల చిన్న పలుక మదే మలుక, లలిత శృతి బంజరు చిలుక, పిల్ల చిన్న పలుక వదేని పలుక పలుక. భలే భలే
పలు మరుమాడి. ఆది భట్ల నారాయణ దాస్ గారి జయంతి జనట. ఇప్పుడు ఆది భట్ల నారాయణ దాస్ గారి హరికథా పితామహుడు జయంతి. ఇప్పుడు అవునండి వరుసగా వారం రోజులు చేస్తున్నారు. ఇప్పుడు చాలా సంతోషం. నిన్న సూరిబాబు చెప్పినట్టున్నాడు వినలేదు. నిన్న మల్లారి సూరిబాబు ఏదో చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఈయన ఏదో మాట్లాడుతున్నాడు. హరికథలో వారు ప్రస్తుతించిన అనేక కీర్తుల యొక్క సంగీత రాగ రసజ్ఞత కూర్పు ఎలా ఉందో ఇక్కడ ఒకసారి మననం చేసుకుంటున్నాం. దయచేసి వినండి అమ్మా. తర్వాత కొన్ని అధూర రాగాలు కుంతల రాగాలు ఒకటి. ఇక్కడ మరొక పాటలో అంబ జోరూ కైవార కీర్తన లాంటిది అమ్మవారికి నీరాజనం పాడుతున్నాడు. అంబ జోహరే దేవి జోహరే అంబ జోహరే దేవి జోహరే అంబ జోహరే దేవి జోహరే అంబ జోహరే దేవి జోహరే మందలు శరదంబోగరు మంగళు శరదంబోగరే అంబ జోహరే అంబ జోహరే అంబ జోహరే శరదంబ జోహరే అంబ జోహరే అంబ జోహరే బింబాపులు నోస్తే జోహరే బింబాపులు నోస్తే నితంబ జోహరే సంముదిత భక్తాలి కదంబ జోహరే సంముదిత కదంబ జోహరే జోహరే అంబ జోహరే దేవి జోహరే అంబ జోహరే. ఆ పదాలు ఆ రాగత్వం రెండు చేరి వసించాయి విభ్రాజమానంగా. కంబూలత గ్రీవ వీణ గాన ప్రదయ కంబూలలీత గ్రీవ వీణ గాన ప్రదయ కంబూలత గ్రీవ వీణ గాన ప్రద వీత గ్రీవ సం మోదిత పద వీత గ్రవ సం మోదిత పద జోగరే అంబ జోగరే జోగరే అంబ జోగరే జోగరే అంబ జోగరే నిన్ను నమ్మిన నిన్ను వినా నా బుద్ధి
కవరం నాది కవరం తల్లి నిఖిల గ్రసీత నిఖిల సీత కల్పవల్లి జీకవరే నా తల్లి వినా దిక్కవరే నా తల్లి వీదరడ భయ వీదరడ భయ వీదరడ ప్రద పరిహరిణి నీదరద పరిహరిణి అంబ జోహరే అంబ అంబ జోహరే అంబ జోహరే అంబ జోహరు 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 దాసు గారి గురించి నేను అనేక పద్యాల్లో ఒక్క పద్యాన్ని మరి తమ ముందు నివేదించుకుంటాను. భక్తితో ఇది నా ప్రాగల్భ్యాన్ని తమ ముందు ఉంచడానికి కాదు. దాసు గారి ఎందుండే అనురక్తి భక్తి నాకు ఈ పద్య పాదాలని హృదయంలో ధరింపజేసినది. ఎప్పుడు ఏనాడు 35 ఏళ్ళు ఇంకా ప్రాచీన నేను సంగీత కళాశాల విజయనగరంలో పనిచేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో నేను కూడా దాస ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భాలలో వ్రాసిన అలత్య అలత్య పదాల్లో ఉండే ఒక పద్యాన్ని మళ్ళీ తమకు సమీకరిస్తున్నాను. యోగి కథా విధానత ప్రయోగ విధు సంగీత సాహిత్య సంచారులు దాసవర్యుడు. అది ఏడాది సంగీత సాహిత్య మోహన కళ్యాణి అంటాం. మోహన వెళ్ళేటప్పుడు తిరిగి అవరోహణ గతులు కళ్యాణి. సర్వకళమయుండు వరశాస్త్ర వికాస విశారదుడై నిర్వహణంబు శేష భవ నిశ్చిత వాగ్రసనంబు ఉద్యమూ గర్వము నొప్ప గర్వము నొప్ప ఈశములు గాఢము గామిలు బెట్ట గర్వము నొప్ప ఈశము గాఢత యొప్ప బెట్ట ధీరుడై ఓర్వగలే నివారినటు ఉత్పునంగ రచించ గాథలు. అనేక మంది ఓర్వలేని వాడు అంటారు కదా లోపల గిట్టని వారు ప్రభావం కొనియాడలేని వారు కుత్సిత మతులు వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఈ పద్యంలో చూడండి. యోగి కథ విధాన ప్రయోగ విధు బలిరాయనం యోగి కథా విధానత ప్రయోగ విధు బలిరాయనంగ రాగలయా చాతురిమే రాగలయజ్ఞ చాతురిమి రాగలయాది చాతురి రం
నిరామయ రీతిని చలంగ నిత్య చలంగ నిత్యే తత్స్వాగ తత్సాగ తత్యాగ సద్రాగ సుశీలుడై వరళ సద్రాగ సుశీలుడై వరళ దారుణి మెచ్చ మహోన్నతుడై మహోన్నతంగుడు భాగ్యమునందను విభూతి సమున్నతు ఆదిభట్టయై విభూతి సమున్నతుడు ఆదిభట్టయై నా వాక్యం విభూతి సమున్నతుడై లోకమునందు సంగీత సాహిత్యములందు ఆటపాటల నేటి అన్నట్టు భావరాగ వీధిని సమున్నతుడై విభూతి నుండ అని చెప్పబడింది. మరొక పాటలో ఆ విభూతిమంతమైన వాగ్రసనం ఎలా ఉందో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒక పాటలో సమున్నత రస సంభూతమైన ఆనందభరితమైన భగవంతునికి చరిత్రం అది ఇలా ఉంటుంది అని చెప్పనలవి కాదంటారు పెద్దలు. ఇక్కడ దాసు గారు కూడా ముహురానంద భరితం అంటారు. అద్భుతమైన ప్రయోగం ముహురానంద భరితం ముహురానంద భరితం మురళీధర చరితం ముహురానంద భరితం మురళీధర చరితం ముహురానంద భరితం హరినామ హరినామ వితన మతి సౌచు హరినామ అతి వితన సౌఖ్యం నిధానం హరినామ వితనం అతి సౌఖ్య నిధానం పరమేశ్వర దానం భవమోక్షతారం పరమేశ్వర దానం భవోన్నత సాధనం పరమేశ్వర దానం భవమోక్షస్థానం భవమోక్షస్థానం ముహురానంద భరితం ముహురానంద భరితం ముహురానంద భరితం కృష్ణ కథాసారం కృష్ణ కథ సారం భవ కృష్ణ కవి దూరం కృష్ణ కథ సారం భవ కృష్ణ కవి దూరం తూష్ణీకృత వైరం సీత స్పోష తూష్ణీకృత వైరం తూష్ణీకృత వైరం సీత స్పోష భాసం
శీతోషభాసం మధురానంద భరితం మధురానంద భరితం వాసుదేవ గీతం సర్వప్రమోదం వాసుదేవ గీతం సర్వప్రవాంచ ప్రపంచ పూతం వాసుదేవ గీతం సర్వ ప్రపంచ పూతం వాసుదేవ గీతం సర్వ ప్రపంచ పూతం భాషమాన భాషమాన నారాయ దాస సత్రణి భాషమాన నారాయ సత్ప్రవణీ మురళీధర శరీరం అమ్మా కొనసాగించవచ్చ? కొనసాగించవచ్చండి. అమ్మమ్మ అంటే మీరు వింటున్నారు లేదు, ఒకసారి నాకు అప్పుడప్పుడు కనపడితే తెర మీద మీరు వింటున్నాను. ఒక బాధితమైన మనసు కూడా నేను కొంత ముందుకు సాగుతున్నాను. నారాయణ దాస్ గారి కుటుంబీకులు అందరం వింటున్నామండి. అమ్మమ్మ గురువు గారు చాలా ఆనందంతో వింటున్నాం మీ గాత్రం మీ గానం. వారి గురించి ఒక పద్యగతం అని ఒకటి, అనుష్ఠాన పూర్వము అనుష్ఠాన పూర్వము భాసమానముగ అనవరతము యోగాగ్ని నిపుడవుచు. అనవరతము యోగాగ్ని నిపుడవుచు. ఆయన సంగీతం మన కోసం చేయలే, లోకాని కోసం చేయలేదు, యోగాగ్ని ఎందు తాను నిరంతరము నిత్య నిరంతరము మునిగి మనల్ని పరవశింపజేసిన మహామహితాత్ముడు. ఆ పదాలు చూడండి, అనుష్ఠానము ఆవము దీరగ అనవరతము యోగాగ్నిపుచు అతిశయ సుందర కథారసమున అతిశయ సుందర కథారసముతో వెతీరగ పాదముల జల్లెను. భగవంతుని పాదముల పైన తన ఆశ తీరగా తన కవిత్వాన్ని వెదజల్లాడు భగవంతునికి అర్పణ బుద్ధితో. ఆ బుద్ధి ఎలాంటిది? అర్పణ బుద్ధి. అనుష్ఠాన పూర్వకంగా ఆర్వము తీరగ తన ఆశ తీరగా అంటారు చూడండి, ఆశ తీరగా అనవరతము యోగాగ్ని నిలుపుచు అతిశయము సుందరముగా సుధారసమ్ముల వెతతీరగ పాదమ్ముల జల్లెనాతండు అని అదొక పద్యం. చాలా పద్యాలు రాసుకొని ఉన్నాను, అది దైవ వశాన దాసు గారి యొక్క ప్రభావము లేక ధృతి నాయందు సాగి కొన్ని పదాలు మనసుకు వచ్చింది, వెంటనే రాసుకున్నాను. అంటే ఎప్పుడో యోగాగ్నిలో ఇచ్చిన పదాలని ఒకసారి మళ్ళీ మననం చేసుకొని రాయడం జరిగింది, మీ ముందు ఉంచాను. తప్పు ఉంటే నావి ఒప్పులు మీవని సంభావించగలటంగా కోరడమైనది. ఇప్పుడు ఇక్కడ చూడండి, గణపద సదపగారి భూపాలలో ఒక రక్తివంతమైన మరొక తేజ చూడండి, శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర
శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర సీతామనోహర శ్రీరామచంద్ర సీతామనోహర శ్రీరామచంద్ర 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 సీతామనోహర శ్రీరామచంద్ర సీతామనోహర శ్రీరామచంద్ర భూపాల భూపాల రామ భూపాల రామ రామ భూపాలని భూపాలలో శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర సీతామనోహర శ్రీరామచంద్ర అని హార్తితో ద్విగుణీకృతమైన భావ సంపుటితో ప్రభజాలంతో శక్తిని సమీకరించుకొని మన కోసం అందించిన మకుటాయమైన సౌష్ఠవమైన రాగ సంభరితమైన కీర్తన గతి ఇది. జగదే కవీర సజ్జనధర జగదే కవీర సజ్జనధర సత్కావ్యధర సత్యావతార శ్యామలాకర జగదే కవీర సజ్జనధర సత్యావతార సత్యావతార శ్యామలాకర శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర శ్రీరామనోహర శ్రీరామచంద్ర రామచంద్ర సీతారామచంద్ర సీతారామచంద్ర రామచంద్ర. ఇది ఒక్కరు పాడటం కంటే చేరి పాడుతున్నప్పుడు ఆ సంస్కార వైభవము ఆ తృప్తి ఆ అనువర్తితమైన ఆ భాషాశయ్య సంగతుల యొక్క గతి పాటలో ఉండే గతి వైశాల్యము మనసును సంభ్రమపరిచి ఆశ్చర్యానందంలో మునిగించటం కాక మరే ఉంది. అందరం మునిగిపోతాం. ఇక దాంట్లోనే ఒక చివరను చివరి చరణం చూద్దాం. సర్వజనాకర్షణమైన చేరి పాడే ఒక పాటల్లో ఇది ఒకటి. కథా సంవిధానం ఏదైనా దాసగారి కీర్తనలో ఆర్తి ప్రదంలోని మనం ఇందాక కూడా విరమించాను. ఆ రీతిగానే మరొక పాట తీసుకుందాం. ఆ
రామ కోమర మేఘ శ్యామ రవి కుల రామ కోమర మేఘ శ్యామ రవి కుల రామ మేఘ శ్యామ రవి కుల సోమా రవి గులాబి సోమా రామ రవి గులాబి సోమా భూమి జమానస భూమి జ మానస విరామ సంపూర్ణ కామ దివ్య సర్వభౌమ రామ కోపల మేఘ శ్యామ రవి కులది సోమ రామ మేఘ శ్యామ రామ కోమల మేఘ శ్యామ రవి కులది సోమ రామ కోమల బుర్రా శివరామకృష్ణ శర్మ గారిని తర్వాత యోగులు వర్తించారు మహానుభావులు. సంగీత సాహిత్యములందు చాలా పూనిక ఉన్న మహానుభావులు. వారి కీర్తన పాడుతూ అనేక పర్యాలు కీర్తన భావంలో మునిగి భావగతులయ్యేవారు. భావగత అంటే తమకు తెలియనే ఉంది, పరావశ్యం పారవశ్యంతో. తర్వాత ఇప్పుడు నేను పాడుతూ పాడుతూ ఆగినట్టు ధార రాదు, గొంతు పెకలదు. ఏమిటా మహత్యం ఉంటే పదముల శరీరంలో శబ్ద సౌలభ్యం ఉంటాం. దాన్ని రామ అంటేనే మనం మరుస్తాం. రామ అంటే సుందరమైన విగ్రహం అని, ఆనందకరమైన వాడని, కోమల శ్యాముడని. రా అనే శబ్దం రమయతీతి రామ అని అర్థం. రా అంటే చాలు, మా తర్వాత అందరూ అని. రా అనే శబ్దంలో తన్ను తాను మరిచే కోమలత్వము, మా అంటే మావాడని చెప్పవచ్చు. తానే రాముడు, రాముడే తానన్నట్టు జీవుడు సంభావించుకుంటాట. రామ అన్నప్పుడు తన యొక్క హృదయలో రాము యొక్క భావన చిత్రము హృదయలో మెలిగి పారవశ్యంతో వాగ్గ్రహితుని చేసింది. ఇప్పుడు నాకు అదే జరిగింది, వాక్కు పెక్కలేదు. ఏమిట్రా గొప్పతనం అంటే ఆ పదముల చెయ్యలో ఆ నిద్రాణమైన బహుముఖి అయిన శబ్ద సౌందర్యం ఉంటాను నేను దాన్ని. రామ కోమల మేఘ శ్యామ రవి కులాది సోమ సుగుణాభిరామ రామ కోమల మేఘ శ్యామ రవి కులాది సోమ జగదాధర జగదాధర ధర్మావతార జగదాధర ధర్మావతార శతమంగ సమాన దయపుర జగదాధర ధర్మావతార శతమదనకర దయపూర నిగమాంత విహార
నిగమంత విఘోర పాప దూర నిగమంత విఘోర పాప దూర నిఖిల దుష్ట రాక్షస మద విహర నిఖిల దుష్ట రాక్షస మద విహర రామ రామ కోమల మేక శ్యామ రవి కులాది సోమ రామ కోమల మేక శ్యామ భగవద్యక్ష సుము ప్రదీక్ష ఉల్లంబోజక్ష చైతరక్ష భువనాధ్యక్ష సుమృత దీక్ష ఉల్లంబోజక్ష వివిధ దుష్ట శిక్ష వివిధ దుష్ట శిక్ష సరదు జన పక్ష వివిధ దూష్ట శిక్ష సాధు జన పక్ష వివిధ దూష్ట శిక్ష సాధు పక్ష వితగభవ భంత మోక్ష శ్రీవక్ష రామ కోమల మేఘశ్యామ కవికులది సోమ సోమ సోమ. ఈ చివరి చరణంలో ఒకసారి భువనాధ్యక్ష సూనృత దీక్ష సత్యవాక్ పరిపాలకుడు ఆ క్షకార ప్రాసతో ఉండి సౌందర్యవంతంగా ఎక్కడ కటువలేదు. ఉత్తక్షరాలు వస్తే కొంచెం కటువుగా ఉంటుంది, ఎక్కడా లేదు. భువనాధ్యక్ష అధ్యయనం తర్వాత షకారం రావాల్సింది. అలాగే సాధుపక్ష సాధువుల పక్షాన ఉండే మహామహితాకుడు దయాంతరంగుడు. అంతేకాదుట వివిధ దుష్ట శిక్ష దుష్టుల వారిని ఖండించిన వాడు, శిష్టులను రక్షించేవాడు. వితత వివిధ దుష్ట శిక్ష సాధు పక్ష గురుగా మనకు అందించేది ఏమిటి స్వామి? దుష్టుని దురుముతాడు, శిష్టుని రక్షించడం, ఇది సాధారణమైన గతిట రామనవుడు. కానీ అంతేకాదుట మోక్ష ప్రదాయకుడు ఉంటాడు. ఈ మాటలు వినండి, వితత భవ బంధ భవ బంధాలని పారద్రోలి ఉత్తమ గతి అయిన మోక్షాన్ని అనువర్తింపజేసే దయాశీలుడు రాముడు. ఆ మాటలలో అద్భుతమైన రాగత్వ సమీకరించిన ఒక రాశీభూతమైన స్వర తరంగిణి అది. దేవ దేవ శ్రీ రామ చంద్ర దేవ దేవ శ్రీ రామ చంద్ర. పూర్వ కళ్యాణి రాగంలో దేవ దేవ శ్రీరామచంద్ర దేవ దేవ శ్రీరామచంద్ర దేవ దేవ శ్రీ దేవ దేవ శ్రీ రామచంద్ర దేవ దేవ శ్రీ రామచంద్ర దేహి మనస వైరకి మానసాంతరంగ దేవ దేవ శ్రీ రామచంద్ర వైదేక మానసార్వభౌమ మిత్ర దేవ దేవ శ్రీ రామచంద్ర. రతిరాగలు పూర్వ కళ్యాణి ఒకటి
దేవదేవ శ్రీరామచంద్ర దేవదేవ శ్రీరామచంద్ర ఈ విద్యుత్ చాపక ఉంటే ఇదే శంభో 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 అని మధ్య మధ్యలో శివస్తుతి హృదయంగా చేసేవారు అందరూ శ్రోతలందరూ చేరి శంభో అని ఏకకంఠంగా ముక్తకంఠంతో శంభుని పిలిచేవారు. శంభుడెవరు? రామచంద్రుడికి మిత్రుడు, రాముడెవడు? శంభునికి అంత ఒకరేందు ఒకరికి ఆనుభూతి పర్వంతో ఒకరిని ఒకరు రమించే మహాపురుషులు, దేవ సన్నిహులు. అలా ఇలాంటి పాటలు పాడుతూ పాడు తాను పారవశ్యంతో శివుని స్మరించేవారు. శంభో అని అంటే చాలా దూరం అనిపించేవాడు. అదిగో దాస్ గారు కథ చెప్తున్నారు, అదిగో శంభో నాదం, ఆర్తనాదం, హృద్గతమైన నాదం విందాం అని చేరి వాళ్ళు కూడా పలికేవారట. ఇంత జన సమీకరణ అందరూ చేరి పాడుతుంటే స్వామి రాకుండా ఉంటాడా? ఎక్కడ దాక్కుంటాడు? ఎక్కడ దాక్కున్నా వచ్చి తీరాలి. అలా శంభుడు ఏం చేసేవారు దాస్ గారి కథకి, శ్రీరామచంద్రుడు కూడా నా భక్త శిరోమణి పాడుతున్నాడు, నేను పోవాలదా పోకూడదా? పోవాలి, పోయి తీరాలి అని హృద్గతమైన మనసుతో తీర్మానంతో వచ్చి చేసేవారు. కథా పర్వంతో అందరూ కథలో మునిగి రామ నామ వైభవాన్ని వేణువులా పాడేవాడు. అది ఒక అద్భుతమైన ఒక సన్నివేశం. ఆ సన్నివేశాన్ని ప్రతి గాయకుడు మనసును తలుచుకోవాలి. దాసకార్తి కీర్తనలు పాడడం విధి, పాడలేదు త్యాగరాజు కీర్తన పాడినా, ఏ కీర్తన పాడినా, రామదాసు వారు పాడినా, అన్నమాచార్య వారు పాడినా, భగవన్నామ ఎక్కడ వచ్చినప్పుడు కొంత ఎలుగెత్తి అందరినీ చేరి సమీకరించాలి. చేరి యశోదకు శిశుమితడు అని కృష్ణుడు కీర్తించినప్పుడు పాడాలి అమ్మవారిని. మరి వేరే గది మరి మహిళకు అని ఏమేమో ఆచారులు దాసు గారి కీర్తన పాడుతూ మళ్ళీ మరి వేరే దిక్కు పాడుతున్నారు అనుకోబాకండి. మనసులో అమ్మవారి భావన కలుగుతుంది, అమ్మవారు ఒకటే అయ్యవారు ఒకటే నా పుట్టి వాడికి. మేము అందరి యొక్క దేవతామూర్తులు అందరూ మా హృదయంలో వెలుగుతారు. మా కూచిభట్ల కోటేశ్వరరావు గారు మరొక సిద్ధహస్తులు, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు మహామహనీయులు, ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు, వీరందరితో నాకు సాయోగం ఉండినది, అంటే చెలించే యోగం ఉండినది. కాబట్టి వారి కీర్తనలో భావుకమైన తత్వాన్ని ఒక వారు గ్రహించడం, అదే సమానమైన తత్తుల్యమైన భావనమయమైన రాగ సంపదని ఒకసారి ఆనంద తుందిల మనస్కుడనై వినడం, సాహిత్యంలో వినిర్మితమైన గహనశీలమైన పదాలని వాళ్ళు అర్థం చెప్పేటప్పుడు అది మనసులో చరివిత చరణంగా సంభావించడం కూడా జరిగేది. ఇది అంతా ఏమిటంటే దాసు గారి నికషోపలమైన ప్రజ్ఞ అంబుధిలో నుంచి జారువారిన భావ కీర్తనా గతిరతి గల పదశయ్య భావుకత. మరొక రెండు పాటలతో ఈ దాసవైభవాన్ని హృదయంగా సమర్పిస్తాను. శారీరక గతి కొంచెం తక్కువైంది కాబట్టి దృఢంగా పాడకుండా లాలిత్య సంభూతమైన పదశయ్యతో నడుపుతున్నాను కీర్తనాగతిని. పిల్ల చిన్న అందాక పాడాను, పిలిచిన పలుకు కవతి దగ్గర
స్మరించగ కృష్ణు కనరోచి స్మరించగ కృష్ణు గణ రోచి స్మరించగ కృష్ణు కన రోచి జగ నే పరిహృద తూష్ణ సుగుణ బద్ధిష్ణు పరిహృద తృష్ణ సుగుణ బద్ధిష్ణు పరిహిత పరిహృద తూష్ణ సుగుణ బద్ధిష్ణు పరిగే శోభ పరగౌ శోభ పరగౌ శుభాంక విష్ణు పరగౌ శోభనంక విష్ణు జిష్ణు పరిజగ కృష్ణు గణ జిష్ణు ఎవరి ఎవరికి ఎరుక ఎవరికెరుక కాదు ఎవరికి ఎరుక కాదు అతడు ఎవరికి ఎరుక కాదు మాటకు నెదవేయకుడు ఎదకు నందురా ఎవరి మాటకైనా ఏదో నందుకురా మాటల్లో ఉండే భావాన్ని తాను గ్రహించి వారి హృదయంలో భగవంతుడు సంభూతుడైతాడని ఎవరెరు ఎరుకకు మాటకు అందనివాడు సాధారణంగా ఎరుకకు మాటకు అందనివాడు ఎవరికి అందుతాడు అంటే ఆశ మీర మహేషు ఆశ మీర మహేషు ఎరుకకు వచ్చు ఎదకు వచ్చు నిత్య నిరంతరం ఒకరేందో ఒకరు హృదయంగా సంభావించే వాళ్ళకే మహేశ్వర అంటే ఈశ్వరుడు కనబడతాడు. ఈశ్వరుడు హరి రామ్ 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 అంటే రాముడు ప్రత్యక్షమవుతాడంట. అంటే ఒకరేందు ఒకరికి అపూర్వమైన భావానుభక్తి గౌరవ ప్రతిపత్తి ఉంది. ఇక్కడ దాసు గారి కవిత్వ విభవం ఇంకా చెప్పాలంటే రాగ యొక్క ప్రస్తుతి సాలంకృతంగా రమణీయంగా వారి యొక్క మేళకర్త కీర్తనలు వాటిలో గోచరిస్తుంటుంది. ఎలా అంటే ఒక కీర్తన విందాం చూడండి. మరి సమీ
ఎవరేందుకు ఉందా చెప్ప. ఏ ఊరు ఎవ్వారి తన ఇరు అని ఒక అద్భుతమైన రసాలంకృతమైన పాట. రాముని యొక్క దర్బారుకు కుశీలవులు వచ్చారు. రామగానాన్ని భావుకంగా రక్తిమయంగా భాషింపచేసేట్లు అందరూ రాముడు ఆశీనుడై ఉన్నాడు. తన పీఠాన్ని అలంకరించి ఉన్నాడు. వీళ్ళు పాడుతున్నారు. రామప్రభుకి ఆనందమైంది. ఏయూరు ఎవరి తనయులు, ఏమయ్యా పాడేవాడు ఎవరు, ఏయూరు ఎవరి తనయులు, ఇచ్చటికి ఏం చేస్తారేమిటి, ఇంత మిగులుని అద్భుతమగా ఉన్నది వీరిగానం అంటున్నారు ఈ పాటలు. రామచంద్రుడే రాగ రసానుభూతి అంటే రాముడు, రాగదేవత ఆయన. ఆ రాగదేవతకే ఈ కుశల యొక్క గానాన్ని పరవశించి మే ఐ వాంట్ టు నో హూ ఆర్ దీస్ కిడ్స్, వీళ్ళ యొక్క పాటలో సౌందర్యం భ్రాచితంగా కనపడుతుంది, భక్తి కనపడుతుంది, భక్తి మీరి ఉన్నది, ఎవరయ్యా పిల్లలు, ఈ తల్లి ఎవరు అని ప్రశ్న వేదిక ఈ పాటలో. ఏయూరు ఎవరి తనయులు, ఏయూరు ఎవరి తనయులు పెరిగింపుడు ప్రాయూరు ఎవరి తనయులు. రసిక ప్రియ ఈ సాధారణంగా ఈ వివాది రాగాల్లో రచనలు చేయటం కష్టతరం. అందులో రాసింక్యంగా రసాన్ని తీసుకురాక ఇందులో ఒక ఆశ్చర్యం ఉంది, ఒక ఆనందం ఉంది, ఒక అద్భుత చర్య. అన్ని సమీకరించిన ఒక సాహిత్యం. ఏ ఊరు ఎవరి తనయులు, ఏమిటి వీళ్ళ కథా కమామేషు అని అక్కడ ఉండే పరిజనులను అడుగుతున్నారు పెద్దవాళ్ళందరూ. ఎవరయ్యా వీళ్ళు, వీరి యొక్క గానం మిగుల అద్భుతముగా ఉన్నదేయుడు ఎవరి తనయులు ఎరిగింపుడు పాలులారయ్యేయు ఎవ్వారి తనయులు ఎరిగింపుడు పాలులారయ్యేయు ఎవ్వారి తనయులు ఎరుగింపుడు బారురయ్యేయు. ఎంత అద్భుతంగా పాడుతున్నారయ్యా, మీ గానానికి నేను పారవశ్యం అవుతున్నాను. ఎక్కడ మీ కథ, మీ తల్లి ఎవరు, మీ తండ్రులు ఎవరు, ఎవరు వారి యొక్క విచారం అడుగుతున్నారు, విచారిస్తున్నారు ఎవరు ఈ పిల్లలు ఇంత బాగా పాడారు, ఇంత బాగా మీ గానము మిగులైన అద్భుతంగా ఉందంటారు. ఆ చూడండి చరణంలో ఏని చరితీ ఎవరు రచించదీని, ఏ అది పూని చరితముని ఎవరు రచించదీని, హాయి హాయి నిను గాంచిన, హాయి హాయి నిను గాంచిన అమ్మ ఎంత ధన్యురాలు, హాయి హాయి నిను గాంచిన అమ్మ ఎంత ధన్యురాలు. ఇక్కడ పదముల్లో ఒక లయ ప్రస్తావన జరిగింది. మీ తల్లి ఎవరు, ఆ గానంలో ఆ పరివృత్తత ఏంటి, ఆ గాన సౌండ్యము ఏంటి, ఎవరు రచించారు, ఎవరు, ఏం కథ ఇది అని అంటున్నారు. తన కథనే తెలుస్తుంది, నా కథ రచిస్తున్నారా పాడుతున్నారా అంట, ఎలా అంటారు అన్నారు కదా. ఏ అదిపుడు రచించే, ఎవాడు దీన్ని రచించే, మీ గానము మిగులను అద్భుతముగా ఉన్నదని కొనియాడాడు రామప్రభు. అది ఇంకొక చూడండి ఒకసారి ఈ చరణంలో నేను పైకాలం ఎందుకు పాడటం లేదంటే,
పైకంలో రాగరసం వెళ్ళిపోతుంది తప్ప పదముల యొక్క అర్థ విభూతి కనపడనే కనపడదు. అది ఒక దురదృష్టం. అంటే అలాని కాలపైకాలు పాడకూడదు అనుకోపాకండి. ఇలాంటి వివరణాత్మకమైన ప్రసంగంలో ఆ సాహిత్యం యొక్క చర్చ ఎలా భావాత్మకంగా వెళ్ళి విరిసిందో మన మరచి మన మనసులో లయింపజేసుకొని పాడాలి. ఇక్కడ చూడండి, మముతరింపజేసినట్లు మీరు వేసవు, మముతరింపచేసినట్టుంది మీ వేషం, మముతరింప చేసినట్లు మీ రూపము, అనుమిత అమిత అదయాముదుల హరిహరులో, అమిత దయాంబులు హరిహరులో మీరు అనుకుంటా ఈ రూపంలో వచ్చి ఉన్నారు. ఇట్లా రసమయంగా రసిక ప్రియులు దాసు గారు పాటలు శోభాయమానంగా చూపరులను శ్రోతలను భక్తి భక్తి రసాంబుదిలో మనందరినీ ముంచేస్తుంది. ఇట్లాంటి రసమయ వాగ్చరి భావాత్మకమైన సంగీత శైలి రెంటిని మేళవించిన కథాగమన రీతి గాన శైలి సాహిత్య వైభవం ప్రతీక్షగా ప్రతిపదము రసోచితమై వర్ధిల్లిన ఈ మహామహుని యొక్క ఈ భావుక సమ్మేళనంలో నేను కూడా కించిత్ భావ వైదుష్యాన్ని మీ అందరూ సంభావించడానికి నాకు అవకాశించిన పెద్దలకు మరొక నమస్కారం చేస్తూ దాస ప్రజ్ఞను భావోద్దీపనతో నాకు రసాలంకృతంగా సహకరించిన మా మనువలు చిరంజీవి, నీ పేరు చెప్పు. జయరామ్. కృష్ణతేజ. వాళ్ళ చేత చెప్పించాలి నాకు ఆనందం. నేనే చెప్పుకుంటేట్లా వాళ్ళు నాకు హృదయంగా రసనిష్టతో భక్తి భావతో వారు సహకరించారు. వారికి వైభవోపేతమైన సంగీత ప్రజ్ఞ ఇనుమడించు కాక దానికి దాసవర్యుని యొక్క ఆశీర్వచనాలు మేలుగా వర్ధిల్లాలని మేలుగా వారి ఎందు సంభావించాలని మీ యొక్క అనురక్తిని వాళ్ళకి కూడా అందించాలని. గురుగారు మీ మనవలు మాకు కనబట్టలేదు, మీ వెనకాలకు వచ్చి నిల్చోమనండి. వస్తారు వస్తారు, ఇప్పుడు చూపిస్తున్నానమ్మా. ఈయన పెద్దవాడు, ఈయన ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఎక్కడో జాయిన్ అవుతాడు, ఏ దేశంలో వెళ్తాడో తెలియదు. ఇంకా ప్రయత్నిస్తున్నాడు ఇతర దేశాలకు వెళ్ళాలి, ఉత్తమ ఉన్నత చదువులు చదవాలని మీ యొక్క ఆశీర్వాదం కావాలి. ఇట్లా ఇక్కడ రెండవ ఆయన చాలా బాగుంది. ఈయన కూడా మృదంగంలో చాలా కాలం నా ప్రోగ్రాంకి చేరి కురుస్తున్నారు నాతో పాటు సంగీత చేరి నాతో పాటు కొలడం భవంతుని యొక్క ఆనిత్యం ప్రకారం ఈరోజు నాతో కూడా వాళ్ళు సభా కల్పతరం ఉంది వేద శాపోపజీవితం ఇట్లా ఇద్దరు కూడా నాకు చేరారు. వీరిద్దరు మా పెద్ద కుమారుడు అనంత శివరాజు యొక్క సంతానం. వీరెందు మీ యొక్క ఆవేశ అనుభూతి ఆశీర్వచనములు సంభాజితంగా రావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. అది మృదుతరే సత్య భాషకి అఖిల రాజకి పాకర రాజమానము పతికి గారు తీరే.
సీతపతికి మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మే చక్రవర్తి తమోజాయ సర్వభౌమాయ మంగళము మంగళము మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం శాంతి శాంతి శాంతి. నమస్కారం అమ్మా. భక్తి భావ రసానుభూతి కలిగించారండి మీ గానంతో వాసుదేవ. పెద్దల యొక్క దయాభూతం. ఇవన్నీ చాలా భక్తిభావంతో పాడారు, మాకు కూడా రసానుభూతిని అందించారు. దైవేచ్ఛ అంతకంటే లేదమ్మా. పెద్దల యొక్క దీవెనలు, దైవేచ్ఛ, గురు కటాక్షం ఇవన్నీ తోడై నా చేత పలికించింది అని చెప్పగలను. గుంటూరులో మీరు శ్రీ యదార్థ రామాయణం మీద ప్రసంగించింది, తర్వాత ఇప్పుడే విండం మీది. అనేక పద్యాలు రాసి ఉన్నాను, మరొకసారి ఇప్పుడు తెలుసుకున్నప్పుడు అది మీకు అందజేస్తాను.